Hello friends, welcome to All in One Information Channel. Hi viewers, welcome back to my channel. Andarki namaskaram andi. Summer vachestundi kadandi. Andukani ee roju video lo mee kosam vatti verlu tho hair oil ela prepare cheyalo ee video lo chupistanu. ఈ వట్టి వెళ్ళతో ప్రిపేర్ చేసిన ఆయిల్ యూస్ చేయడం వల్ల మన తలంతా చాలా కూల్ గా ఉంటుందండి. అలాగే స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందుగా మీరు మన ఛానల్ ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో దాని తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా వీటికి కావాల్సినవి చూద్దాం. కొద్దిగా మెంతులు, అలాగే కొద్దిగా వట్టి వ్రేళ్లు, అలాగే ఇంట్లో మనం యూజ్ చేసుకునే హెయిర్ ఆయిల్. మనకి ఈ వట్టి వ్రేళ్లు మార్కెట్ లో దొరుకుతాయండి, అక్కడ తీసుకోవచ్చు. చూసారు కదండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కూడా అలాగే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలా చిన్నగా కట్ చేసుకుని ఆయిల్ లో వేసుకోవడానికి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం డైలీ యూజ్ చేసే ఆయిల్ ని కొద్దిగా తీసుకుని ఆ ఆయిల్ ని ఆ గిన్నెలో వేసుకోండి. ఆ తర్వాత అందులో కొద్దిగా మెంతుల్ని వేసుకోండి. అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న వట్టి వ్రేళ్ళని కూడా అందులో వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాలు కాగనిస్తే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి. వన్స్ ఈ ఆయిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకొని దాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో పెట్టుకొని దాన్ని మళ్ళీ ఈ వట్టి వ్రేళ్లలో వేసుకొని ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఈ ఆయిల్ని డైలీ యూజ్ చేయడం వల్ల మీరు స్ట్రెస్ నుంచి చాలా రిలీఫ్ పొందడమే కాకుండా హెయిర్ గ్రోత్ పెరిగి అలాగే జుట్టు ఊడటం అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. జనరల్ గా సమ్మర్ లో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల తల చాలా చల్లగా ఉంటుందండి. మరి ఈ ఆయిల్ ని మీరు కూడా యూజ్ చేసి మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది తప్పకుండా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.